రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మిరపలు నల్లికి మందులు ఏ విధంగా పనిచేస్తున్నాయి మనకు ఈ పూత ఖాతా మనకు అధికంగా రావడానికి మంచి మందులైతే చెప్పదలుచుకున్నాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి నా చేను వీడియో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే పూత అయితే రావడం జరిగింది ఇప్పుడు నేను ఏ మందులు కొట్టాను ఇప్పుడు నా దాంట్లో ఉన్న సమస్యకు నేను ఇప్పుడు మందులు ఏం పిచికార్ చేయాలనేది ముఖ్య సారాంశము ఇప్పుడు మీరు బాగా చూడొచ్చు ఫ్లవరింగ్ అనేది ఉంది త్రిప్స్ లేవు అనమాట దీనికైతే గత రెండు రోజులుగా నాకైతే డెంగ్యూ ఫీవర్ అయితే రావడం జరిగింది హెల్త్ బాగాలేదండి హెల్త్ బాగాలేకుండా వీడియో అయితే తీస్తున్నాను ఎందుకంటే చాలామంది కొంత వాట్సాప్ గ్రూప్లో అడిగినారండి నాకు తెలిసిన వాట్సాప్ గ్రూప్లో అన్న వీడియో చేయండి అని దాని కొరకైతే వాయిస్ బేస్ అయితే నాకు తగ్గింది ఏమనుకోద్దండి కొంచెం వాల్యూమ్ పెంచుకొని చూడండి ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదామండి ఎందుకు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ మనకు ఈ చలి ఉన్న చోట మనము ఏ మందులు పిచికారు చేసుకుంటే బాగుంటుంది ఈ పూత రావడానికి ముందుగా ఈ పూత నిలబడ్డానికి మనకు వచ్చిన పూతను మనం నిలబెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే అలాక్ట్ క్లారిటీ అయితే పిచికార్ చేయడం జరిగింది మళ్ళీ దఫా ఎందుకంటే ఈ పూత అనేది మనకు బాగా వీడియోలో కనిపిస్తుంది కానీ పూ పూత అయితే ఫుల్గా వచ్చి మోసలు దిగిందనమాట మళ్ళీ ఇప్పుడు మనకు ఎప్పుడన్నా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లోన ఈ పూతలు అనేటివి ఇలా ఎర్రగా రాలిపోతుంటాయి అనమాట నా దాంట్లో అయితే అంత సమస్య అయితే లేదు ఎందుకంటే ఈ చలి వాతావరణంలో నేను బోరాన్ అనేది ఎక్కువగా వాడుతుంటాను డ్రిప్ ఉంది కాబట్టి డ్రిప్ కూడా ఇడుస్తుంటాను అనమాట ఈ బోరాన్ వదలడం వల్ల ఈ పూత నిలబడడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే సున్నా యాభై రెండు ముప్పై నాలుగు కూడా డ్రిప్ అయితే మందు తొక్కుతున్నాను నేను ఎవరైనా వాటర్ సోలబుల్ కింద కట్టే అయితే మనకు పైన స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నాకు డ్రిప్ సోల్బుల్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఇది గ్రోత్ రావడానికి కానీ మనకు కాయలు లావు షైనింగ్గా రావడానికి మనకు ఆస్కారంగా ఉంటుంది ముందుగా ఇప్పుడు ప్రస్తుతానికి అందరిది పూతుంది పూత నిలబెట్టడానికి మంచి కాంబినేషన్ చెప్తాను చూడండి ఎకరానికి వచ్చేసి సున్నా ఎవరెండు ముప్పై నాలుగు కానీ లేదంటే పదమూడు నలభై పదమూడు కూడా ఒకటి వదులుకోండి ఎందుకంటే పైన స్ప్రేయింగ్ ఇచ్చుకున్నట్లయితే ఫాలియర్ స్ప్రే మీరు స్ప్రేయింగ్ ఇచ్చుకోండి ఈ రెండిట్లో ఏదైనా కానీ దానికి బోరాన్ కాంబినేషన్ వేసుకోండి మీకు చాలామంది పూత లేదు నాకు ఎట్లా అంటే కింద మార్కెట్లో ఆక్సిజన్ లేదంటే నానో వేగర్ దొరుకుతుంది అది ఎకరానికి ఒక ప్యాకెట్ ఉంటుంది మనకు చిన్న డబ్బా మాదిరిగా ఉంటుంది అలాగే ఫ్లవర్ డ్రాప్కి మనకు ఫ్లవర్ డ్రాప్ అనేది ఒకటి మందు వస్తుంది అది మందు తీసుకొని స్ప్రే చేసుకోండి ఈ ఫ్లవర్ డ్రాప్ కానీ కొన్ని ఉంటుంది మంచి రిజల్ట్స్ అయితే పొందవచ్చు అనమాట దీంట్లోకి ఇంతకు ముందు రౌండ్కి అయితే స్ప్రే చేశాను అది మెన్షన్ చేయలేదు నా తప్పేనండి ఎందుకంటే అప్పుడైతే నేను నిలబెట్టుకున్నాను నాకు హెల్త్ బాగాలేకుండా వీడియో చేస్తామనుకున్నాను వీడియో చేసే లోపలే ఈ పని అయితే అయ్యింది నాకు అందుకే నా వాయిస్ కూడా ఇట్లే వినిపిస్తుంది అనమాట ఏమనుకోద్దండి ఈరోజు నా గురించి ఎక్కువ చెప్తున్నా అనుకోద్దండి ఎందుకంటే నేను చేసిన తప్ప ఏమిటంటే సరిగ్గా ఆరోగ్యం బాగా చూసుకోకుండా రెండు రోజులు అడ్మిట్ అవ్వడం జరిగింది ఈరోజు హెల్త్ బాగుంది కాబట్టి ఈరోజు సాయంత్రం వీడియో తీస్తున్నాను ఇప్పుడైతే ఈ పూతను బాగా నిలబెట్టడానికి ఈ కాంబినేషన్ వేసుకోండి చాలామంది పూత లేదు అంటున్నారు కదా మీరు మామూలుగా ఇప్పుడు గ్రోత్ వచ్చి పూత రావడానికి అలాక్టోనో ముందు కూడా తీసుకొని స్ప్రే చేయండి అలాక్టోను ఒకరి కానీ లేదంటే క్లారిటీ ఒకరి కానీ తీసుకొని స్ప్రే చేయండి అలాక్టో కానీ ఎక్స్పోనర్స్ కూడా స్కానర్ పెట్టి చెక్ చేసుకోండి ఒరిజినలే వస్తున్నాయి ఎక్కడన్నా కానీ స్కానర్ పెట్టి చెక్ చేసుకొని అది కూడా స్ప్రే చేయండి ఈ చలి ఉన్న సిచ్యువేషన్లో మనకు ఆటోమేటిక్గా పూత పింద రావడానికి మంచి కాంబినేషన్ అనమాట దీంట్లోకి బోరాన్ అనేది వేసుకోండి ఎందుకంటే ఉన్న పూతని నిలబెడుతుంది వచ్చే పూతని మనకు రాలకుండా చేస్తుంది అనమాట ఈ నానోవెగారు ఇవి కూడా మంచి మందులే అనమాట ఈ ఆక్సిజను రెండు ఒకటే టెక్నికల్ ఎక్కడన్నా మార్కెట్లో దొరికితే తీసుకోండి లేదనుకుంటే నాది వాట్సాప్ గ్రూప్లోకి నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళ అడ్రస్ ఇస్తాను మీరు ఎక్కడైనా కానీ తీసుకోండి ఇబ్బంది అయినా నేనేం డబ్బుల గురించేం కాదు మంచిగా అయితే వర్కింగ్ ఉన్నా కాబట్టి వర్కింగ్ ఉండే మందులు చెప్పాలి కాబట్టి రైతుకి రైతుకు ఉపయోగపడతాయి అనమాట ఇవేమి ఎంత ఉండవు వెయ్యి రూపాయలు మించి మించి ఉంటాయి అనుకున్నాను నేను ఎందుకంటే ఇవి ఎంత నడుస్తున్నాయి అనేది నాకైతే అంత గైడెన్స్ లేదు మన నా తీసుకొచ్చాను నా ఫ్రెండే తీసుకొచ్చినాడు అది కూడా రేట్ అయితే మెన్షన్ చేయకూడదు కాబట్టి చెప్తున్నాను ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్